హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ డి నెక్స్ట్ సీజన్ ఎప్పుడా అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ వెనస్డే మనల్ని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి డి స్పెషల్గా మనందరినీ అలరిస్తూనే ఉన్నారు బట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా డి లెవెన్ అండ్ డి లెవెన్ స్పెషల్ ఏంటి అని చెప్పి చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ మేము ఇంతమంది ఇన్ఫార్మ్ ఇచ్చినట్టే డి లెవెన్ డి జోడీగా రూపాంతరం చెందుకుంది అండ్ యాంకర్స్ వీళ్ళందరి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే బట్ ఒకసారి డి లెవెన్ స్టార్ట్ అవ్వడానికి ఎలా టైం అయితే ఉందో అలాగే డి నుంచి వెళ్ళిన వాళ్ళు బయట ఎలా సెటిల్ అయ్యారో ఒకసారి చూద్దాం అండ్ ఫస్ట్ మనకి అక్సాఖాన్ డీ టెన్ కంటెస్టెంట్ వన్ ఆఫ్ ది హ్యూజ్ క్రేజ్ అక్సాఖాన్ గారికి ఉంది సో అక్సాఖాన్ ఎప్పుడైతే డి టెన్ అయిపోయిందో అక్సాఖాన్ గారికి బయటకు వచ్చినామంటే త్రీ మూవీస్ ఆఫర్స్ వచ్చాయని తన రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది అండ్ అక్సాఖాన్ వన్ ఆఫ్ ది హ్యూజ్ క్రేజ్ హీరో ఉన్న నాని గారితో ప్రజెంట్ ఒక మూవీ చేస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు బట్ అది షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేది ఇంతవరకు బయటకైతే టాక్ రాలేదు అండ్ తను ఆల్రెడీ టూ స్పెషల్ సాంగ్స్ కూడా కన్నడలో చేసింది ఆ టూ స్పెషల్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసింది డి వన్ ఆఫ్ ది విన్నర్ భూషణ్ మాస్టర్ గారు ఆ టూ సాంగ్స్ కొరియోగ్రాఫర్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భూషణ్ మాస్టర్ భూషణ్ మాస్టర్ డి టెన్లో ఫుల్ ఫ్లెజ్గా మనకి అవపడలేదు బట్ ఒకటి ఒక ఫైవ్ సిక్స్ పర్ఫార్మెన్సెస్కి భూషణ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు బికాస్ ఆఫ్ తన బిజీ షెడ్యూల్ తను ఆల్రెడీ కెనడాలో బిజీ కొరియోగ్రాఫర్గా మారబోతున్నారు ఆల్రెడీ టూ త్రీ ఫోర్ సాంగ్స్ తను కంపోజ్ చేయడం కూడా జరిగింది సో ఆల్ ది బెస్ట్ భూషణ్ మాస్టర్ హోప్ మీరు డి లెవెన్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తారని అందరూ అనుకుంటూ ఉన్నారు అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి యష్ మాస్టర్ యష్ మాస్టర్ ఆల్రెడీ డి టెన్ జరుగుతున్నప్పుడే బయట ఒక టూ సాంగ్స్ కంపోజ్ చేశారు అంటే ఆల్రెడీ సినిమాలోకి కొరియోగ్రాఫర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంటర్ అయ్యారు అండ్ ఎవరైతే మనకి డి టెన్ డి నైన్ డీ ఎయిట్ జడ్జిగా ఉన్న శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రాఫ్ చేసిన మూవీలో ఒక సాంగ్ యష్ మాస్టర్ చేయడం ఇది చాలా స్పెషల్ తన కెరీర్కి సో యశ్ మాస్టర్ ఈ ఇయర్ కూడా తను కొరియోగ్రాఫర్గా చాలా బిజీ అవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అండ్ హోప్ డి లెవెన్లో కూడా యష్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ లీడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అండ్ నెక్స్ట్ దర్శిని దర్శిని గారు ఆల్రెడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా బిజీగా ఉన్నారు ప్రజెంట్ బాలీవుడ్లో జరుగుతున్న టూ త్రీ సాంగ్స్కి తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు ఫుల్ ఫ్లెడ్జ్ కొరియోగ్రాఫ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ పడుతున్నాయి అండ్ మనకి చూసుకున్నట్లయితే ప్రీవియస్ డి నైన్ డి టెన్కి దర్శిని ఆల్మోస్ట్ ఫైనల్స్ దాకా టూ సీజన్స్లో తను వచ్చి సోలోగా చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు అండ్ హోప్ తను ఈసారి హ్యాట్రిక్గా డి లెవెన్ కూడా రీఎంట్రీ ఇస్తారు డి లెవెన్లో ఒక జోడీగా తను కూడా ఉంటారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఈసారైనా తన టైటిల్ విన్నర్ కావాలని చెప్పి చాలా కసితో టీ లెవెన్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్